జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా మాత్రమే కాక ఎన్టీఆర్ ను మోస్ట్ వెర్సటైల్ గా ప్రజెంట్ చేసిన సినిమాగా అదుర్సు చిత్రాన్ని చెప్పుకోవచ్చు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2010లో విడుదలై ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం పోషించడంతో పాటు బ్రాహ్మణ యాసలో పలికిన సంభాషణలు, పండించిన కామెడీ చిత్ర విజయంలో కీలక పాత్రలు పోషించాయి. ఆ సినిమా సక్సెస్ మీట్ లోనే దర్శకుడు వినాయక్ అదుర్స్టో తీస్తాను అని అనౌన్స్ చేశాడు. అయితే ఆ విషయాన్ని మొదట్లో ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. కానీ వినాయక్ ఆ మాటను ఒకటికి రెండు సార్లు చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ సీక్వెల్ పై ఆశలు పెంచుకోవడం మొదలెట్టారు. కట్ చేస్తే అదుర్సు విడుదలై ఏడేళ్లు కావస్తున్న సీక్వెల్ పై మాటలు తప్పితే చేతలు కరువయ్యాయి. దాంతో అభిమానులు కూడా ఆ సీక్వెల్ విషయాన్ని మర్చిపోయారు. కానీ వినాయక్ మళ్లీ అదుర్సు 2 త్వరలోనే మొదలవుతుంది, కాస్త లేట్ అవ్వచ్చు కానీ సీక్వెల్ రావడం మాత్రం పక్కా అని బల్లగుద్ది మరీ చెప్పాడు. దాంతో మళ్లీ అదుర్స్ 2 వెలుగులోకి వచ్చింది. మరి అదుర్స్ 2 సెట్స్ కు వెళ్లే వరకు ఏం చెప్పలేం, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం హీరోయిన్స్ ఎవరుంటారు, మళ్లీ ఎన్టీఆర్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తాడా లేదా అనే విషయాలు చాలా సీరియస్ గా చర్చించుకుంటున్నారు.